మల్కాజ్గిరిలో లో మరి రాజశేఖర్ రెడ్డి తరపున మంత్రి హరీష్ రావు ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా ఆనంద్ బాగ్ నుంచి మల్కాజ్గిరి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం లక్ష్మీసాయి గార్డెన్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి అభ్యర్థి చెందాలంటే గుండాలు కాదు సౌమ్యులు కావాలని, అలాంటి మంచి వ్యక్తి మరి రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. మరి రాజశేఖర్ రెడ్డిని ఆదరించి గెలిపించాలని ప్రజలను కోరారు. పాలనలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఈ రకంగా తెలంగాణ ఇవాళ సుఖ సంతోషాలతో ఉంది. ఇలా మా అక్క జనులకు తెలుసు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖాళీ బిందెల ప్రదర్శనలు, మంచినీళ్ల కోసం ధర్నాలు, రెండు రోజులకు మూడు రోజులకు ఒక్కసారి నల్లా వచ్చే పరిస్థితి ఉండే. కానీ ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతి ఇంటికి ప్రతిరోజు శుద్ధి చేసిన త్రాగునీరు అందించింది కూడా ఇవాళ మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎక్కడ కూడా మంచినీళ్ళ బాధ లేదు, మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిన నాయకుడు కేసీఆర్. 60 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పాలించినా కరెంటు బాధలు తప్పలేదు, తాగునీటి కష్టాలు తప్పలేదు. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు పగటి పూట ఈ హైదరాబాద్ లో కరెంటు పోతే మనం ఇళ్లలో ఇన్వర్టర్లు కన్వర్టర్లు పెట్టుకున్నాం, దుకాణాలలో జనరేటర్లు పెట్టుకునే పరిస్థితి. కానీ కేసీఆర్ హయాంలో కరెంటు బాధలు లేవు, ఇన్వర్టర్ లేవు, కన్వర్టర్.